వెల్కమ్ టు టీవీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి ఓవైపు పార్టీ పరంగా తమ విధులను నిర్వహిస్తూనే మరోవైపు గెలుపు గుర్రాలని తయారు చేసే పనిలో పడ్డారు ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఈసారి విజయం సాధించడం ప్రతిష్టాత్మకంగా మారడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి రాజకీయ సమీకరణాలు సామాజిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల పేర్లు ఫిక్స్ చేస్తున్నాయి అయితే అధికార బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది గత ఎన్నికల్లో ఆరు లక్కీ నెంబర్గా భావించిన కేసీఆర్ తొలి జాబితాగా నూట ఐదు మంది పేర్లను ప్రకటించారు ఈసారి ఎనభై ఏడు మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు ప్రకటించనున్నారు పార్టీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యేల పేర్లతో పాటు కేసీఆర్ పోటీ చేసే స్థానం కూడా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టినా పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అదేవిధంగా తెలంగాణలో కూడా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పరిశీలించే పనిలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే వారి పేర్లతో తొలి జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ జాబితాను విడుదల చేయాలని చూస్తున్నారు అయితే ఈసారి గతంలో ప్రకటించినట్లుగా నూట ఐదు పేర్లు కాకుండా ఎనభై ఏడు పేర్లతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి గజ్వేల్ నుండి కాకుండా కామారెడ్డి నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇందులో ఆ పార్టీకి చెందిన నేత గంపా గోవర్ధన్ చేసిన కామెంట్లు ఉదాహరణగా తీసుకోవచ్చు అధికార బీఆర్ఎస్కు ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి అనేది భారీ వ్యూహంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ముచ్చటగా మూడవసారి కూడా గులాబీ జెండా ఎగురవేయాలని కారు జోరును కొనసాగించాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు దానికి తగినట్లుగానే ఎనభై ఏడు మందిని పక్కాగా గెలిచే వారి పేర్లనే తొలి జాబితాలో ప్రకటిస్తారని తెలుస్తోంది బీఆర్ఎస్ తర్వాత స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కూడా ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు రెడీ అవుతోంది ఈసారి కాంగ్రెస్కి గెలుపు చావో రేవోగా మారడంతో గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థుల ఎంపికపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అయితే తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వెల్లడించే అవకాశం ఉంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి కొమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుండి మల్లు భట్టి విక్రమార్క మధిర బాబు మంథని ధనసరి సీతక్క ములుగు జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి అలాగే పోదెం వీరయ్య భద్రాచలం నుండి బరిలోకి దిగాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది అయితే బీజేపీ పార్టీ మాత్రం తొలి జాబితాను హడావిడిగా ప్రకటించే అవకాశం అయితే కనిపించడం లేదు కాకపోతే ఈసారి అసెంబ్లీ బరిలో అగ్రశ్రేణి నాయకులు బరిలోకి దిగుతున్నట్లుగా మాత్రం తెలుస్తోంది అందులో ఇప్పుడు ఎంపీలుగా ఉన్నవారు కూడా ఎమ్మెల్యేలుగా బరిలో నిలవనున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అంతేకాదు రానున్న రోజుల్లో కీలక నాయకులు కాషాయ కండువా కప్పుకొనున్నారు వారిని గతంలో గెలిచిన సెగ్మెంట్ నుండే బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ రావడం కాస్త లేట్ అయినా రావడం మాత్రం పక్కా అన్నట్లుగా ఆ బీజేపీ వ్యవహారం కనిపిస్తోంది మొత్తానికి అటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది చూడాలి మూడు పార్టీలు తొలి జాబితాల విడుదల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపులు తిరుగుతాయనేది